వాట్ మిస్టర్, పెళ్లి ఊరేగింపును చూసినట్టు పెట్టుకేసి ముచ్చటగా చూస్తున్నావు, దాంట్లో ఏముందానా? క్యాష్ మిస్టర్, క్యాష్. ఈ పెట్టితో బయలుదేరి. కష్టంలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కట్టలు కట్టలు ఇచ్చేయటం నా కాలక్షేపం. ఏంటి, కష్టంలో ఉన్న వాళ్ళకి డబ్బిస్తారా? ఖచ్చితంగా ఇస్తాం, కాకపోతే బ్రహ్మచారి అయి ఉండాలి. అలాగా ఇంకే, నేను బ్రహ్మచారిని. గుడ్, ఏం చదివావు? రాజేష్. వెరీ గుడ్. ఉద్యోగం ఉందా? పలేవారండి మీరు, ఉద్యోగం ఉంటే ఈ పార్క్ లో గోళ్ళు గెలుగుంటే ఎందుకు కూర్చుంటాను? అవును, నువ్వు పొద్దున్నే నక్కనే ఉన్నా తొక్కేవా? తొక్కే ఉంటావు, లేకపోతే నన్ను కలిసిన అదృష్టం పట్టదు నీకు. ఓకే చెప్పు, ఎన్ని లక్షలు కావాలి నీకు? హౌ మెనీ లక్షల్? లక్ష, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల? పెట్టిన కట్లనో ఏది కనిపించట్లేదే. చూడు మిస్టర్, డబ్బు రూపంలో దగ్గర పెట్టుకుంటే బందిపోట్లు దోచుపోతా, అందుకని చాలా మంది చెక్కుల రూపంలో దగ్గర పెట్టుకుంటా. మనం అమ్మాయిల ఫోటోల రూపంలో దగ్గర పెట్టుకున్నాం. ఇందులో నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే నీ కట్నం రూపంలో డబ్బు వస్తుంది, నా కమిషన్ రూపంలో డబ్బు వస్తుంది. పెళ్లిళ్ళ పేరయ్యవా? ఛీ ఛీ, అలా పేరయ్య, సూరయ్య, కామయ్య అని ఇష్టం చెడు పిలవకు. నా పేరు కళ్యాణ్ రాముడు, ఎంఏ. ఎంఏ? ఎంఏ చదివి ఇదే ఉద్యోగయ్యా నీకు? ఎంఏ అంటే ఐఎంఏ కాదు, మ్యారేజ్ ఏజెంట్. బాగుంది బాగుంది, చేతిలో సంచి, గొడుగు, కండువాతో బయలుదేరవలసిన నువ్వు. అద్దెంతా ఓల్డ్ టైప్, ఓల్డ్ ఏజ్. ఈ రోజుల్లో అబ్బాయిలంతా జితేంద్ర, అమ్మాయిలంతా శ్రీదేవి లెవెల్ లో తయారవుతుంటే వాళ్ళని వీళ్ళని కలపాల్సిన మనం కూడా కొంచెం స్టైల్ గా ఉండాలి కదా. సరే సరే, ఈ అమ్మాయి పేరు చిలకల సీతమ్మ. అందానికి చిలక, గుణానికి సీతమ్మ. వీళ్ళ నాన్న కాంట్రాక్టర్ కనకారావు. కట్టిన 3 బ్రిడ్జ్లు ఠామ్మును కూలిపోయాయి, 1 లక్ష కట్నం ఇస్తాడు. లక్ష ఏం చాలదా? పోనీ ఈ అమ్మాయిని చూడు, పేరు సుబ్బలక్ష్మి, చదువు 0. వీళ్ళ నాన్న ఎమ్మెల్యే 7 కొండలు, ఊరుండి వచ్చేసి 3 లక్షలు కట్నం ఇస్తాడు. ఏం నచ్చలేదా? ఓకే, ఇంకా బెటర్ క్యాండిడేట్ చూపిస్తాం. ఈ అమ్మాయి పేరు రాధ. చదువుల్లోను, అందంలోను, ఆటల్లోను, పాటల్లోనూ, అన్నిట్లోనూ ఫస్ట్. వీళ్ళమ్మ పేరు దుర్గమ్మ, తండ్రి పేరు దామోదరయ్య, అన్న పేరు ఆనందరావు. ఇంట్లో పెత్తనం అంతా తల్లి దుర్గమ్మ గారిదే. ఆవిడ కొంచెం కాకపడితే 5 లక్షల దాకా రాబట్టచ్చు. మర్చిపోయిన అసలు కట్నం ఎందుకు? 1 కోటి రూపాయలు ఆస్తుంది, కొడుకు 50 లక్షలు, కూతురుకి 50 లక్షలు. చూడమ్మే, అదే మ్యారేజ్ ఏజెంట్. ఇలా 1 లక్ష కోట్లు అని తెచ్చిపోవడం అనవసరం. నాకు కావాల్సి 3000, అరేంజ్ చేయగలవా? ముష్టి 3000కి 2000కి సంబంధాలు ఏర్పాటు చేయడానికి ఈ కళ్యాణ్ రాముడు ఎంఏ ఎందుకు? నా మాట విను, ఈ పిల్ల నచ్చితే చెప్పు, రాధ ఈజ్ ఈక్వల్ టు 50 లక్షలు. 50 లక్షలు. ఒంటరిగా ఆడకుండా కారు నడుపుకొస్తుందిరా, తెలివిగా డ్రామా 500 పట్టావనుకో, ఇలా సారా కొట్లని మనయ్య. అలాగే గురు. ఏంటండి, ఏం జరిగిందండి? ఏం జరిగిందే తల్లి, కాలు కొడితే అమ్మా. బాబోయ్ బాబోయ్ మన జోగులు కూడా కాలు ఇరిపోయిందిరా బాబోయ్. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కారు నడిపింది మహా తల్లి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించారు. చూడండి బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది, అనవసరంగా పోలీసు కేసును గొడవ చేయకండి. మా వాడి కాలు ఇచ్చేస్తే నేను చూసి ఊరుకోమంటావా? పోనీరా, మన జోగులు గారు హాస్పిటల్ ఖర్చుకుందా? 500 ఇచ్చుకుని వదిలేద్దాం, ఇదో ఆడపిల్ల కదా. 500? అంత డబ్బు నా దగ్గర లేదండి. పోలేమ్మా, డబ్బు లేకపోతే లేకపోయింది, ఆ గొలుసు ఇచ్చే. పోలితేంట్రా, చేతిలో గాజులు కూడా పీక్కుందా? ఏవిడి చిట్టి తండ్రులు, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూసి గల్లం చేస్తున్నారు. ఆయ్, నువ్వెవరువా? ఆ మధ్యన కారుతో గుద్దేసి మా వాడి కాలు కొట్టేసింది పిల్ల. మీ నాటకం అంతా నాకు తెలుసు, కానీ మీ వాడి కాలు నిజంగా ఇరిగిందా? అవును, ఒక కాలు ఇరిగింది కాబట్టి 500 అడుగుతున్నాం. ఓహో, ఒక కాలు ఇరిగితే 500 రేటా? అవును. రెండు కాళ్ళు ఇరిగితే? రెండు కాళ్ళకి అయితే 1000 రూపాయలు. అలాగా, అయితే రెండో కాలు కూడా పట్టుకుని ఉండు, నేను కారుతో వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి రెండో కాలు కూడా వెనక్కి కొడతాను, 1000 రూపాయలు ఇస్తాను. రామా రా. ఇదేదో బాగానే ఉంది రే. రండిరా, నిన్ను పట్టుకోండి. రే రండి, రండి పట్టుకోండి. సన్నసే, 500 కోసం పెడితే ఇవాళ 1000 రూపాయలు వస్తున్నాయి రా. రోజు సారా తాగే పెడతాం, ఇవాళ బ్యాండ్కి వెళ్తాం. నోరు బ్యాండ్కి తాగే నమస్కారం గురు. రండి బాబు, రండి 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 బాబు, కింద బాబు కింద.